శ్రీమాత్రే నమః. ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమికే పుష్య పౌర్ణమి అని పేరు. పుష్య పౌర్ణమికే పౌష అనే పేరు కూడా ఉంది. ఈ రోజున వస్త్రదానం చేయడం చాలా మంచిది. పుష్య పౌర్ణమిని శాకంబరి జయంతిగా జరుపుకుంటారు. శాకంబరి దేవిని దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. తల్లి యొక్క ఈ అవతారం యొక్క కథ ఏమిటంటే, పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు 100 సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు చుట్టూ కరువు కారణంగా గందరగోళం ఏర్పడింది. భూమి యొక్క అన్ని జీవులు నీరు లేకుండా దాహంతో చనిపోవడం ప్రారంభించాయి మరియు అన్ని మొక్కలు వృక్షాలు ఎండిపోయాయి. ఈ సంక్షోభం సమయంలో అందరూ కలిసి భాగవతీదేవిని ఆరాధించారు. ఆమె భక్తుల పిలుపు విన్న దేవత భూమిపై శాకంబరిగా అవతరించి భూమిని వర్షపు నీటితో తడిపింది. ఇది భూమిపై జీవితాన్ని తిరిగి పుంజుకుంది. చుట్టూ పచ్చదనం ఉంది. అందువల్ల ఈ దేవత యొక్క అవతారాన్ని శాకంబరిగా పూజిస్తారు. మరియు ఈ రోజును శాకంబరి పౌర్ణిమ లేదా శాకంబరి జయంతిగా జరుపుకుంటారు. వర్షం అమృతమైన శాకంబరి అవతారం తీసుకొని మంత్రతంత్రాన్ని కోరుకునే వారు వారి సాధనకు శాకంబరి దేవత తన శరీరం నుండి ఉత్పత్తి చేయబడిన కూరగాయలు, పండ్లు, మూలాలు మొదలైన వాటితో ప్రపంచాన్ని పోషించింది. ఈ కారణంగా మాతా శాకంబరి పేరుతో ప్రసిద్ధి చెందింది. మంత్రతంత్ర నిపుణుల దృష్టిలో మంత్ర సాధనకు శాకంబరి నవరాత్రి చాలా అనుకూలంగా భావిస్తారు. పౌషమాసం యొక్క పౌర్ణమి వరకు జరుపుకునే పౌషమాసం ప్రకాశవంతమైన పక్షం 8వ రోజున శాకంబరి నవరాత్రి పండుగ ప్రారంభమవుతుందని గ్రంథాల ప్రకారం. మాతా శాకంబరి జయంతిని పౌర్ణమి తేదీన జరుపుకుంటారు. దుర్గా అవతారాలలో శాకంబరి ఆదిశక్తి దేవత ఒకటి. దుర్గ యొక్క అన్ని అవతారాలలో రక్తదంతిక, భీముడు, భ్రమరి, శాకంబరి ప్రసిద్ధి చెందారు. శాకంబరి దేవి యొక్క వివరణ శ్రీ దుర్గా సప్తసతిలో వస్తుంది. శాకంబరి దేవిని పూజించే వారి ఇళ్లలో ఆహారం నిండి ఉంటుందని చెబుతారు. కాబట్టి భక్తులు శాకంబరి దేవిని దుర్గాదేవి అవతారంగా భావించి పూజించి అష్టైశ్వర్యాలు, సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.